దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాలలో నరసింహస్వామి ఆరాధన కనిపిస్తుంది. నవ నారసింహ క్షేత్రాలతో పాటుగా ఆయనకు అడుగడుగున పుణ్యక్షేత్రాలు దర్శనమిస్తాయి. వాటిలో ఒకటే కదిరి. అక్కడ కొలువైన స్వామి పేరే కాటమరాయుడు. అనంతపురం జిల్లా కదిరిపట్నంలో వెలిసిన లక్ష్మీ నరసింహునికి ఉన్న ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. నరసింహస్వామి స్తంభంలోంచి వెలువడి హిరణ్యకశిపుని చంపింది ఇక్కడే అని భక్తుల నమ్మకం. అక్కడ కదరి అనే చెట్టు కలపతో చేసిన స్తంభం నుండి చీల్చుకుని విష్ణుమూర్తి హిరణ్యకశిపుని సంహరించాడట. ఆ చెట్టు పేరు మీదుగానే ఈ ప్రాంతాన్ని కదిరి అని పిలుచుకోసాగారని స్థల పురాణం చెప్తోంది. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఉగ్ర రూపంలోనే సంచరిస్తూ ఓ కొండ మీద విశ్రమించాడు. ఆ సమయంలో దేవతలంతా ఆయన వద్దకు చేరి తమ స్తోత్రాలతో ఆయన కోపాన్ని ఉపశమించే ప్రయత్నం చేశారు. వారి స్తోత్రాలకు ప్రసన్నుడైన స్వామి అక్కడే విగ్రహ రూపంలో నిలిచిపోయాడట. అలా దేవతల స్తోత్రాలతో పునీతమైంది కాబట్టి ఈ కొండకు స్తోత్రాద్రి అన్న పేరు వచ్చిందట. అలా కొండ మీద వెలిసిన దేవుడే అనాదిగా కదిరి నరసింహునిగా పూజలందుకుంటున్నాడు. కదిరి నరసింహుని కాటమరాయుడని బేట్రాయి స్వామి అని పిలుచుకోవడము కనిపిస్తుంది. కదిరి ఆలయానికి సమీపంలో కాటమ్మనే పల్లెటూరు ఉండడంతో ఆయనకు కాటమరాయుడనే పేరు వచ్చిందని చెప్తారు. ఇక వేటరాయుడు అన్న పేరు కన్నడిగుల నోటిలోనాని బేట్రాయి స్వామిగా మారిందట. వసంత ఋతువులో స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఆయనకు వసంత వల్లభుడు అనే పేరు కూడా ఉంది. ఇక్కడ ఫాల్గుణ పౌర్ణమికి ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆ సమయంలో ఉత్సవ విగ్రహాలను ఊరేగించే రథం మన దేశంలోనే అతిపెద్ద రథాలలో ఒకటి. స్వామివారిని ఇంత ఘనంగా ఊరేగిస్తారు కాబట్టే ఫాల్గుణ పౌర్ణమిని కదిరి పున్నమిని కూడా పిలుచుకుంటారు. అనంతపురం జిల్లాలో చాలామంది ఈ స్వామివారి మీద ఉన్న భక్తితో కాటమరాయుడు అని పేరు పెట్టుకుంటారు. ఇది కాటమరాయుని కథ.